సినీ పరిశ్రమలో అప్పట్లో హీరోయిన్ పాత్రలతో ఆకట్టుకున్న సుహాసిని అటుపై తల్లి అక్క పాత్రల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. సుహాసిని ప్రస్తుతం తమిళ తెలుగు భాషలతో పాటు మలయాళంలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న సుహాసినికి బాలీవుడ్లో కూడా నటించే క్రేజీ అవకాశం దక్కింది. అయితే దీనికి గాను త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నారు సుహాసిని. అయితే సినీ పరిశ్రమలో కొంతమంది అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. ఆమె తన తొలి చిత్రంతో అందరి అభిమానం పొందింది. ఈమె ఆసన్ కుటుంబానికి చెందిన నటి. అంతేకాదు స్వయానా సుహాసినికి అక్క. కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కుమార్తె ఈమె. మొదటిగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఇందిరా చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమె ఎవరో కాదు, అను హసన్. ఇందులో అను హసన్ పక్కన అరవింద స్వామి హీరోగా నటించారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని రెండు మూడు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈమె 1990 తమిళనాడులోని తిరుచనాపల్లిలో జన్మించింది. అయితే ఈమె నటి, మోడల్, రైటరే కాదు, మంచి వర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు మంచి మోటివేటర్గా కూడా చాలా గుర్తింపు పొందినవారు. అయితే నటిగానే కాకుండా టీవీ ప్రెజెంటర్గా కూడా చాలా మంచి పేరు ఉంది. ఈమె ఇందిరా సినిమా తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఆంజనేయ, నలదమయంతి, ఇక రామ్ హీరోగా చేసిన ఎందుకంటే ప్రేమంట, ఎవరైనా ఎప్పుడైనా వంటి చిత్రాలలో నటించి తనదైన శైలిలో అభిమానులను అలరించారు. అను హసన్ డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రీతి జింటా, రబీనా టండన్, గీతు మోహన్ దాస్ వంటి వారికి తమిళ్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఇక ఇప్పుడు జస్ట్ ఫర్ ఉమెన్ అనే ప్రముఖ మ్యాగజైన్కి కాలమిస్టుగా పనిచేస్తున్నారు. అయితే హాసన్ ఫ్యామిలీకి సంబంధించిన అందరిలోనూ అను హాసన్ ప్రత్యేకమైన వారు. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. అను హాసన్ చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని మనమందరం కూడా కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.